उन्ना प्रोड्यूसर का उदयकिरण हीरो का स्टार्ट दुरदृष्टवशात उदयकिरण गारु आख सिनेमा अयिंदंडि ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా నాకు తెలుసు ఎందుకంటే రెగ్యులర్గా మొన్న టచ్లో ఉంటాడు ఉదయకిరణ్ కూడా రెగ్యులర్గా నాతో టచ్లో ఉన్నప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి చెప్పేవాడండి ఒక చిన్న థ్రిల్లర్ ఫిలిం అండి ఫిలిం చిన్న ఒక మంచి ఎలిమెంట్తో కూడినటువంటి థ్రిల్లర్ ఫిలిం ఇది కాన్సెప్ట్ చాలా బాగుంటుంది ఒక నాలుగైదు క్యారెక్టర్స్ తోటి ఒక గమ్మత్తుగా ఉండేటటువంటి సినిమా అండి ఇది ఈ సినిమా మన ముందుకి రాబోతుంది టీజర్ ఈరోజు రిలీజ్ అయిందండి టీజర్ నిన్నే జస్ట్ దాని రఫ్ కట్ చూశాను చాలా బాగుంది ఉదయ్ కిరణ్ ఒక కొత్తగా కనిపిస్తాడు రెగ్యులర్గా ఉండే తన ప్రీవియస్ ఫిలిమ్స్లో లవర్ బాయ్ లాగా కాకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చేసిన సినిమా ఇది మంచి కాన్సెప్ట్తో కూడిన సినిమా మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్ అండి తను మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాడు అలాగే డైరెక్టర్ కూడా చాలా కష్టపడి ఈ సినిమాని మంచి హిట్ సినిమా చేద్దామన్న దీంతో చాలా డే అండ్ నైట్ వర్కౌట్ చేసి చేసే ఈ ప్రయత్నం తప్పకుండా హిట్ అవుతుందని ఈ సినిమా మున్నాకి ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవుతుందని అలాగే ఉదయ్ కిరణ్ గారికి ఆఖరి సినిమా మన ముందుకు రాబోతున్నప్పుడు ఈ సినిమా తప్పకుండా మనందరికీ కూడా ఉదయ్ కిరణ్ కెరీర్లో ఒక మెమొరబుల్ ఫిల్మ్గా మిగులుతుందని చెప్పేసి నా నమ్మకం అండి తెలుగు సినిమా పరిశ్రమకి ముందు జనరేషన్లో అందాల నటుడు శోభన్ బాబు గారు అయితే ఈ తరంలో ఈ జనరేషన్లో ఉదయ్ కిరణ్ అలాగా అందాల నటుడు అని అందరూ అనుకునేలాగా తనున్నాడు దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన ఆ బాధ ఇంకా తెలుగు ప్రేక్షకుల్లో ఇంకా పోలేదు అలాంటి సందర్భంలో ఇది ఈ సినిమా ఆయన ఆఖరి సినిమాగా చిత్రం చెప్పిన కథ విడుదల కాబోతుంది ఇందాకే డైరెక్టర్ మోహన్ గారు కథ చెప్పారు కథలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటూ తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ అది మిస్ కాకుండా ఉన్నటువంటి ఒక థ్రిల్లర్ అనిపించింది నాకు నిరంతరం ఉదయ్ కిరణ్ మంచి కోరుకునే వ్యక్తి అతనికి ఒక సెక్యూరిటీగా ఒక ఫెన్సింగ్గా అతను మంచి ప్లేస్లో మంచి స్టేటస్లో చూడాలనుకునే తాపత్రయపడే మనిషి మున్నాకి ఈ సినిమా వల్ల డెఫినెట్గా ఒక ప్రొడ్యూసర్గా మంచి పేరు డబ్బు రావాలని ముందుగా కోరుకుంటూ అలాగే నా తమ్ముడు నరేష్ ఈ సినిమాకి స్క్రిప్ట్ అంటే నాకు చాలా సంతోషంగా నాకు ఇప్పుడే ప్రసరాన చెప్తేనే తెలిసింది అతను నా తమ్ముడు అలాగే మున్నాకాశి గారు మ్యూజిక్ చాలా మంచి టేస్ట్ ఉన్న అతను మంచి మ్యూజిక్ ఇచ్చాడని మున్న చెప్తా ఉన్నాడు ఆయన కూడా ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారికి మోహన్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరు గురించి ముఖ్యంగా ముగ్గురు గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి ఒకటి ఉదయ్ కిరణ్ గారు రెండు మున్నా గారు మూడు నరేష్ గారు ఈ సబ్జెక్ట్ని నరేష్ గారు ఉదయ్ కిరణ్ గారు కూర్చుని ఒక 2 ఇయర్స్ బాగా ప్రతి ఫ్రేము ఆడియన్స్కి నేను ఎలా కావాలి ఆడియన్స్ నన్ను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా నాలో ఏదో మిగిలిపోయిన రసాన్ని నేను ఎలా చూపించాలి అని ఉదయ్ కిరణ్ గారు డే అండ్ నైట్ నరేష్ గారితో కూర్చుని కష్టపడి ఈ సబ్జెక్ట్ రెడీ చేసుకుని అప్పుడప్పుడు మేము టెక్నికల్గా ఏం జరుగుతుందని అప్డేట్ తెలుసుకుంటూ షూటింగ్ పర్పస్లో మాత్రం చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ చేసిన సబ్జెక్ట్ ఇది అండ్ మూడో వ్యక్తి మున్నా గారు ఇప్పటికీ పట్టువదలని విక్రమార్కుడులాగా దాన్ని ఎలాగైనా బయటకు తీసి మొత్తం ఉదయ్ కిరణ్ గారికి దీన్ని నేను ఒక గిఫ్ట్ లాగా ఆయన అభిమానులందరికీ కూడా ఒక ఒక మర్చిపోలేని ఒక గిఫ్ట్ లాగా నేను అందించాలని ఆయన తపన ఆయన పడే శ్రమ ఆ కఠోర దీక్ష నిజంగా ఈరోజు వస్తున్న ఎంతోమంది కొత్త కళాకారులందరికీ కూడా ఆయన ఒక ఆదర్శమనే నేను చెప్పాలి యాక్చువల్గా మా పేరు నరేష్ కుమార్ అండి నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఉదయ్ గారితో చేసిన జర్నీ అదృష్టంగా భావిస్తున్నాను 2 మంత్స్ బ్యాక్ ఆయన లేకపోవడం అనేది కూడా దురదృష్టంగా ఫీల్ అవుతున్నాను తను చాలా ఇష్టపడి దగ్గర నాతో వర్క్ చేయించుకున్నారు సో ఆయన ఇప్పుడు ఇక్కడ ఉంటే చాలా బాగుండేది కథని ఆయన ఇష్టపడితే మున్నా గారు ఆయన ఇష్టపడే వ్యక్తిగా ఈ చిత్రానికి నిర్మాతగా మారారు ఈ చిత్రం తర్వాత మోహన్ గారిని తన గురుగారులాగా గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ పైన ఉన్న ఉదయ్ గారి చిత్రం చెప్పిన కథ ఈ చిత్రం ఒక డిఫరెంట్గా చేయాలని ఉదయ్ గారి దృష్టిలో పెట్టుకొని కలిసి కూర్చొని చేసుకున్న వర్క్ సో మీరందరూ దాన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ 2000లో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు చిత్రం అన్న సినిమాకి టికెట్ కొనుక్కుని బ్లాక్లో నెల్లూరులో సినిమా చూశాను ఒక రకంగా చాలా బాధగా ఉంది బికాస్ ఈరోజు ఉదయ్ గారు లేరు నేను ఫస్ట్ టైం నాకు మున్నా గారు ఈ సినిమా గురించి నన్ను పిలిచినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను బికాస్
నేను చూశాను చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే కలుసుకోవాలని. సో వీటిల్లో కలుసుకోవాలని ఆడియో నాకు చాలా ఇష్టం. సో దాంట్లో ఒక రెయిన్ సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా ఇష్టం అన్నమాట. సో అలాంటి ఉదయగిరికి చాలా మంచి అవుట్పుట్ ఇవ్వాలి అని ఒక కసి ఒక జీల్తో నేను మున్నగారి నుంచి కలిశాను. సో ఉదయ్ గారు ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు చాలా బాగా ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే అటాచ్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది. డైలీ కంపోజిషన్స్కి కంపోజింగ్ టైంలో కీబోర్డ్తో కూర్చున్నప్పుడు ఆయన ఆఫీస్కి రావడం 7 కల్లా వాట్సాప్లో మెసేజ్ పెట్టేవారు, బ్రో ఎక్కడ ఏంటని ఎలా వస్తున్నా ఆంది అని చెప్పేవారు. సో 7 to 9 1:32 వరకు కూర్చున్న రోజులు ఉన్నాయి. అంటే ఓన్లీ ట్యూన్ అంటే సిచ్యువేషన్కి ఎట్లా సాంగ్ చేయాలి, అది ఆ సాంగ్ ఏ రాగంలో ఉంటుంది అన్నీ ఆయనకు కూడా చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఆయన నాకు ఒక మాట చెప్పారు, సినిమా రీరికార్డింగ్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అండి, సో అది ఎలా చేస్తారో అంత మీ హ్యాండ్లో ఉందని చెప్పి అన్నారు ఆయన నాకు. సో నేను ఆ రోజు ఆయనకు ప్రామిస్ చేశాను, సార్ ఈ సినిమా డీటెయిల్స్ అవుట్పుట్ వచ్చిన తర్వాత నేను పర్ఫెక్ట్గా పడుకుంటా సార్ అని చెప్పాను. సో కంప్లీట్గా రీరికార్డింగ్ కూడా బాగా ఫోకస్ పెడుతున్నాను ఈ సినిమా మీద. సంక్రాంతి రిలీజ్ టీజర్ రిలీజ్ చేయాలనుకున్నామండి ఉదయ్ గారు ఉన్నప్పుడు. సో ఈరోజు ఆయన లేరు, ఆయన లేకుండా రిలీజ్ చేయడం చాలా బాధగా ఉందండి. నేను ఆయన దగ్గర ఎప్పుడో 2003లో జాయిన్ అయ్యానండి, అప్పటి నుంచి అంత జర్నీ అలా చేసుకుంటూ వచ్చాను. ఈరోజు ఆయన లేదనేది చాలా బాధగా ఉందండి. ఆయన ఉన్నింటి చాలా బాగుండేదేమో, ఎందుకంటే అండి ఈయన కథ దగ్గరుండి చేయించుకొని ఆయనకి ఎలా కావాలని మలుచుకొని షూటింగ్లో మ్యూజిక్లో అని దగ్గరుండి చేయించుకునే కథ అండి. సినిమా చేద్దాం అన్నప్పుడు వాసు సార్ని కలవడం జరిగింది. సార్ వాసు సార్ నేను ఉన్నాను స్టార్ట్ చేయండి, మంచి కథ అవుతుంది మంచి సినిమా అవుతుంది మీరు చేయండి ఏం పర్వాలేదు అన్న తర్వాత సినిమా స్టార్ట్ చేసామండి. ఒక డిఫరెంట్గా ఇంప్రూవ్గా ఆయన చేయనటువంటి ఒక కొత్త షేడ్ చేయాలని రెడీ చేసుకునే కథ ఈ సినిమా అండి. ఆడియో రిలీజ్ నెక్స్ట్ మంత్ సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నామండి.